ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఇవాళ మనం చాలా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి. అమెరికాకు వెళ్ళడానికి అఫ్కోర్స్ అకాడమిక్గా మంచి చదువు ఉండాలి, అంటే 7.5 మినిమం సిజిపిఏ అండ్ 8 ఆ లెవెల్లో ఉంటే ఫస్ట్ మంచి యూనివర్సిటీస్కి ఏం చేయొచ్చు. రెండవది వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించిన టెస్టులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉన్నాయో, ఐఈఎల్టీఎస్ అయితేమి, టోఫెల్ అయితేమి, పీటీఈ, కానీ అమెరికాలో ఎక్కువ ఐఈఎల్టీఎస్ అండ్ టోఫెలే ప్రిఫర్ చేస్తారండి. సో ఐఎల్స్ మళ్ళా 7 అండ్ అబోవ్ ఉంటే మంచిది, టోఫెల్లో కూడా 95 అండ్ అబోవ్ ఉంటే మంచిది. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ప్లస్ మనకు చదువుకున్న ఏదైతే బేసిక్ డిగ్రీ ఉందో దాంట్లో మినిమం 7.5 or 8 సిజిపి ఉంటే అక్కడి నుంచి మంచి యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది కాకుండా మనకు జిఆర్ఈ అని ఒక పరీక్ష ఉంది, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ స్టాండర్డైజ్డ్ టెస్ట్. జిఆర్ఈ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఈ జిఆర్ఈ అనే పరీక్ష మెయిన్గా ఏదైతే ఈ కంప్యూటర్స్ కానీ లేకపోతే మన డేటా సైన్స్ కానీ చదవాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా జిఆర్ఈ రిక్వైర్మెంటు రోజు రోజుకి పెరుగుతున్నదండి. మధ్యలో పాండమిక్ టైమ్స్లో జిఆర్ఈని చాలా కాలేజెస్ యూనివర్సిటీస్ వేవ్ చేసినాయి, బట్ ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిఆర్ఈని కావాలా, మాకు జిఆర్ఈ స్కోర్ ఇంపార్టెంట్ అని చెప్తా, మెయిన్గా ఈ ఏదైతే కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే డేటా సైన్స్ సంబంధించిన కోర్సులు కానీ చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జిఆర్ఈ చాలా ఇంపార్టెంట్, జిఆర్ఈ స్కోర్స్ అడుగుతున్నారండి. సో ఒక విద్యార్థి అమెరికాకు పోవాలంటే మంచి అకాడమిక్స్ ఉండాలా, మంచి టోఫెల్ కానీ ఐఎల్ స్కోర్ ఉండాలా, ఒక జిఆర్ఈ స్కోర్ ఉండాలా, ఇవి బేసిక్ మినిమం. ఇవి కాకుండా మీరు లెట్ అస్ సే యూ వాంట్ టు గో ఇన్ టు టాప్ 20 or 50 ర్యాంక్డ్ యూనివర్సిటీస్, మేమండి ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అటువంటి వాటికి పోవాలనుకుంటున్నాము, లేదు చాలా మంచి ర్యాంక్ యూనివర్సిటీస్ పోవాలనుకుంటున్నామంటే అఫ్కోర్స్ మీ అకాడమిక్స్లో మీకు 9 or 9.9 అంటాం, 9 సిజిపిఏ అబౌవ్ మినిమం క్వాలిఫికేషన్, ఇవి ఒక్కటే సరిపోదండి. ఇది కాకుండా మీరు కాలేజ్ చదువుకున్న 4 సంవత్సరాల్లో ఎటువంటి రీసెర్చ్ దాంట్లో పాల్గొన్నారు, ఎటువంటి పేపర్స్ పబ్లిష్ చేశారు, ఏమేమి ఇంటర్న్షిప్స్ చేసినారు, మీరు ఏ ప్రాజెక్ట్స్లో పాల్గొన్నారు, మీ మైనర్ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్లో ఎటువంటి పని చేసినారు, ఇవి కాకుండా మీరు ఇంకేదన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉన్నారా, అంటే ఏదన్నా స్పోర్ట్స్లో బాగా మెరుగ్గా మీకు ఉన్నదా, లేకపోతే డ్రామా డ్యాన్స్ ఎనీథింగ్ కల్చరల్ వీటిలో కానీ పెయింటింగ్లో కానీ ఇటువంటివి ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో మీరు బాగా పాల్గొన్నారా, మీ కాలేజ్ ఫెస్టివల్స్లో కానీ వాటిలో కానీ ఏదన్నా లీడర్షిప్ స్కిల్స్. సో ఇది ప్రొఫైల్ అంటారండి, ఓవరాల్ ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్. అమెరికాకి వెళ్ళాలంటే మీకు ఒక స్కేల్ ఆఫ్ 1 to 10 అనుకోండి, అమెరికాలో పెద్ద యూనివర్సిటీస్ అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ టాప్ 100 ర్యాంక్ యూనివర్సిటీస్లో 1 to 5 మీ అకాడమిక్స్కి వెయిటేజ్ ఇస్తే మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, ఎంత వచ్చాయి అనేది. రెండోది మీ LORSOP అంటే మీ లెటర్ ఆఫ్ రికమెండేషన్, మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎట్ట రాశారు, ఏ విధంగా రాశారు, ఎంత బాగా రాశారు అనే దానికి ఒక 1 to 2 వెయిటేజ్ ఉంటుందండి. ఇది కాకుండా మీ ఐఎల్స్కి జిఆర్ఈకి ఇంకో 1 to 2 పర్సంటేజ్ ఉంటే ఫైనల్గా మీ ఓవరాల్గా మిగిలిన ప్రొఫైల్కి ఇంకో 1.5. సో మొత్తం అకాడమిక్సే కాదు, అన్నీ చూస్తారు, మీ ప్రొఫైల్ ఏంటి, మీరు ఏ విధంగా కాలేజీలో మీ లైఫ్ స్పెండ్ చేసినారు, మీరు ప్రపంచానికి ఏమన్నా ఉపయోగపడే పనులు చేశారా, రేపు మా యూనివర్సిటీకి వస్తే మీరు ఏ విధంగా మా యూనివర్సిటీకి వాల్యూ తేగలరు అనే ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తారండి టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్. సో ఈ విధంగా మనం ఫారిన్కి పోయి చదువుకోవాలా అని అనుకున్నప్పుడు స్టూడెంట్స్ చేసే తప్పేందంటే నేను 3rd year 4th year నుంచి ప్రిపేర్ అవుతాలి అనుకుంటారు, కానీ 4th year నుంచి ప్రిపేర్ అయితే సరిపోదండి. టిపికల్గా మీరు పోవాలనుకున్న వాళ్ళు 2nd year మీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలా, ప్లాన్ చేసుకోవాలా, మంచి నేను పలాని ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతాను, ప్రాజెక్ట్స్ చేస్తాను, లేదు నేను ఏదైనా రీసెర్చ్ టీమ్, ఇప్పుడు మీ కాలేజెస్లో ఏదైనా సి కంప్యూటర్ సైన్స్ క్లబ్ కానీ సిఎస్సి అంటారు ఆ క్లబ్లో, లేకపోతే IEEE క్లబ్బుల్లో కానీ చేరి ఇవాళతో పాటు ఏదైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో చేరడము, లేదు ఈ హ్యాకథాన్స్ అని ఇవాళ రేపు చాలా కండక్ట్ చేస్తున్నారు హ్యాకథాన్స్లో పాల్గొనడము, ఒక చదువుకోవడమే కాక మిగిలిన వాటిల్లో మీ యొక్క యాక్టివిటీస్ ఏంటి కూడా అవన్నీ కూడా చేసుకుంటే మీకు
మంచి మంచి కాలేజెస్లో అప్లికేషన్స్ చేసుకొని ఆ కాలేజీలో చేరే ఛాన్సెస్ చాలా మెరుగుపడతాయి. సో అమెరికాకి గ్రాడ్యుయేట్ స్టడీస్ అంటే మాస్టర్స్ డిగ్రీకి పోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ముందర నుంచి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కూడా మీకు సమ్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ప్రపంచంలోనే టాప్ 100-200 ర్యాంక్ యూనివర్సిటీస్లో పోయి మంచి కోర్సుల్లో చేరి చదువుకునే అవకాశం ఉంటుందండి.